అవామ్ న్యూస్ కి స్వాగతం. కుబీర్ మండలంలోని పారడీబీ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయత్ భవనాన్ని ముదల్ ఎమ్మెల్యే జి విఠలరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణానికి, డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మా లక్ష్మీబాయి, నిర్మల్ జడ్పీటిసి వైస్ చైర్మన్ పాసిటి సాగర్బాయి రాజన్న, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అందరు వచ్చారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనుకోకుండా ఎక్కువ సమయం తీసుకోము. మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం గారికి, జడ్పీటీసీ అల్కతాయి గారికి, ఎంపీడీఓ గారికి, ప్రారంభోత్సవానికి మన జనవృద్ధ నేత గౌరవ పెద్దలు పెద్దలని గారు చేస్తున్న సర్పంచ్ లేనప్పుడు కూడా పాపం అన్ని పార్టీల వాళ్ళు ఒకటి చెప్తూ నేను నాలెడ్జ్ ఉంది, నువ్వు పనిచేయాలి పాపం, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ కూడా చేసినటువంటి సందర్భం నేను కూడా ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీ చేసినప్పుడు ఉల్లాసం లేకుండా. కానీ ఈ రోజు చూస్తుంటే పాడి గ్రామంలోనే గత ఒక 20-30 సంవత్సరాల నుంచి పాడిబీ మోహన్ గారికి దోస్తానుండే, కానీ అప్పుడు ఇంత ఉల్లాసం రాలేదు. నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషం ఉంటుంది. ఈ గ్రామం మారిపోయింది. ఈ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా, మంచి నాయకుడు దొరకాలన్నా కానీ రాజేశ్వర్ అటువంటి మంచి నాయకుడు దొరికిందంటే ఈ రోజు మీ పాడి గ్రామానికి అన్ని రకాల డెవలప్మెంట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు చూస్తుంటే నేను ఎన్నో కార్యక్రమం వచ్చాను, గతంలో వేరే పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ కార్యక్రమం వచ్చాను. ఇక్కడ పార్టీ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ తాగి ఒరుగుతుండే కొందరు, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక నిబంధన ప్రకారంగా ఈ గ్రామంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఉల్లాసం ఉత్సవంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపిస్తున్న వ్యక్తి రాజేశ్వర్ గారికి తప్పకుండా మా తాలూకా తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకోసం అంటే ఇటువంటి నాయకుడు అవసరం మనకు. ఇటువంటి నాయకుడు ఉన్న తర్వాతనే ఈ గ్రామానికి కాకుండా ఈ మండలానికి కూడా తన ఆదర్శ మండలం కూడా దిద్దడానికి ఆయన తన కంకణం కట్టుకున్నాడు. వారికి పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గ్రామంలోనే పలు సమస్యలున్నాయి, పలు సమస్యలు కూడా గౌరవ పెద్దలు విఠలన్న గారు సమస్యలు పరిష్కరించడం జరిగింది. గతంలో వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 60 లక్షల వ్యయంతోనే సీసీ రోడ్లు కానీ సైడ్ రోడ్స్ కానీ చేయడం జరిగింది. అదే కాకుండా రైతుల కోసం కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, తెలుగు మహిళల అక్కచెల్లెల కోసం వారికి కూడా నూతన భవనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదే ఇప్పుడే ప్రారంభించాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి గ్రామ సర్పంచ్ గారు సోదరి పుష్పల రాజేశ్వర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి సర్పంచ్
బాసర శ్రీ జ్ఞానసరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన ఒడి బియ్యము హుండి విప్పకము చేశారు. భక్తులు సమర్పించిన ఒడి బియ్యములు హుండి విప్పకంలో అమ్మవారికి ఈ విధంగా కుడకలు 145 కిలోలు, ఒడి బియ్యము 34 క్వింటాల 50 కిలోలు సమకూరాయని ఆలయ ఇన్ఛార్జ్ శంకర్ శర్మ పిఆర్ఓ తెలిపారు. మండల కేంద్రంలోని అక్షర పాఠశాలలో ఈ రోజు కార్గిల్ విజయ దివస్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన వీర పోరాటానికి పాఠశాల విద్యార్థులు నాటకాలు పాటలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శన చేశారని పేర్కొన్నారు. Studying in 7th class. I am from Mudal. My school name is Akshara School. First of all, I wish you happy Vijay Divas to all. Vijay Divas is commemorated every year 16 December in India. To India military victory over Pakistan in Indo-Pakistani War of 1971. For the liberation of Bangladesh from Pakistan on 16 December, every citizen, senior officials, students, war citizens, and winds lay the withers and remember the sacrifices of the soldier. Member of Parliament Mr. Rajiv Chandra Shekhar, who has continued to support servicemen and continued to support support the purchased one rank of pensions, says do not let down our heroes as we comrade Vijay Divas. Thank you. Jai Hind, Jai Bharat. Namaskar, mera naam Sneha hai, main 7th kaksha mein padhti hu. Aap sabhi ko pehle Vijay Divas ki dher saaye shubhkamnaen. Sir, 1971 mein aaj hi ke din Pakistan ke sainikon ne Bharatiya sena ke samaksh aatmasarpan kiya tha. इसलिए इस दिन को विजय दिवस के रूप में मनाया जाता है. पाकिस्तानी सेना ने जब
पूर्वी पाकिस्तान में लोगों पर जुल्म गए तो तत्मात्मिक प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी ने सेना भेजी। भारत ने पश्चिमी सीमा पर मार्चो खोलते हुए पूर्वी पाकिस्तान में बांग्लादेशी मुक्ति वाहिनियों का साथ दिया। युद्ध में भारतीय के लोग 3,900 जवान शहीद हुए। पाकिस्तान में जीत का परचम लहराकर तिरंगे की शान बढ़ाते हुए शूरवीरों के साहस पर पूरे देश को गर्व है। वीर सैनिकों को बलिदान को नमन। जय हिंद, जय भारत। आवाम न्यूज इंतर दोस्तों, रेपटे वक्त मल्ल कल नमस्कार।